వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాక్. సో ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేకప్కు అయినా అవగాహన తెచ్చుకొని అండ్ ఇవాళ బయట కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతోపాటు నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్, సో కొంతమంది అయితే సొంతగా ఏదైనా ఓపెన్ చేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇద్దరిద్దరే కలిసి మేము వర్క్ చేసుకుంటాము అనుకున్నటువంటి వంటి వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది అయితే సో లేదండి, రెగ్యులర్గా ఆపర్చునిటీస్ అయితే దొరుకుతున్నాయి, పండగల సీజన్ ఇది. సో ఫర్దర్గా అయినా సరే మాకు ఒక మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారు, ఈ 30 డేస్ వాళ్ళకి ఏం నేర్పించారు అనేది ఈరోజు మనం స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, థ్యాంక్ యూ. మీ పేరు? స్వాతి సార్. స్వాతి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి ఎలా ఉంది 30 డేస్ కోర్స్ మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో ఫర్దర్ గా కోర్స్ మీద అవగాహన కలిగిందా? నాది నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, కన్సిస్టర్ గా బ్రైట్ లుక్ మేమే చేసామన్నమాట. ఓ, ఆ లుక్ మీరే రెడీ చేశారన్నమాట. ఓకే, ఎంత పట్టింది అన్నది చేయడానికి? అలాగా 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్, వెరీ గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్స్ మీద ఎలాంటి అవగాహన? అంటే ఫస్ట్ మాకు బేసిక్ వచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక ప్రొఫెషనల్ గా ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఇక్కడికి వచ్చాక మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే, చాలా బాగుంది. సో అంతకు ముందే మీకు దీని మీద అవగాహన ఉంది? బేసిక్ వచ్చు అన్నమాట. మీకు బేసిక్ వచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మార్కెట్ లో రకరకాల ఇన్స్టిట్యూట్స్ అవి చూస్తుంటాము జనరల్ గా, మీరు ఆల్రెడీ కొంత నేర్చుకుని ఉన్నారు. సో ఓవరాల్ కంపేర్ చేసి చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ఓవరాల్ గా చూస్తే ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియోలో పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ చాలా బాగుంది, మాకు కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది ఇక్కడ. అంటే బయట కంపేర్ చేసి చూస్తే ఏ విధంగా ఉంది మీకు? బయట కన్నా ఇక్కడ చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఏదైనా మాకు ఏ డౌట్, ఏ చిన్న డౌట్ ఉన్నా సార్ వాళ్ళు దగ్గరుండి మాకు చెప్పడం కానీ ఏదైనా. సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి ఏం చెప్తారు, జాయిన్ అవ్వమని చెప్తారా? కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి చాలా బాగుంటది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ బ్యాచ్ కి ఇంకా బాగుంటది వాళ్ళకి. ఓకే, మాకన్నా మాకే ఇంత బాగుంది అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ అయితేనే ఉంటారు కదా. అవును. అండ్ ఎడ్యుకేషన్ తో సంబంధం లేకపోయినా సరే ఇది నేర్చుకోవచ్చు అనుకున్నటువంటి ఐడియా అయితే ఉంది, నిజంగా ఆ విధంగానే ఉంటుందా? ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ మేకప్ అంటే బయట చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ మేము 33 డేస్ లోనే ఇంత బాగా చేసాం కాబట్టి ఖచ్చితంగా నేను ఎవరికైనా ప్రిఫర్ చేయాలంటే రమేష్ మేకప్ స్టూడియోని ప్రిఫర్ చేస్తాను. వెరీ గుడ్ అండి, ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సార్. హలో అండి, పేరు? అనూహ్య. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? బోరబండ. బోరబండ. ఓకే, ఇక్కడ 30 డేస్ కోర్స్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, నా మీద నాకు చాలా నమ్మకం వచ్చింది. వెరీ గుడ్. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ కంప్లీట్ చేశారు. ఓకే, ఈ 30 డేస్ కోర్స్లో మీరు జనరల్గా ఏం నేర్చుకున్నారు? శారీ డ్రాపింగ్, నెయిల్ ఆర్ట్, మేకప్స్, ఆల్ లుక్స్, డిఫరెంట్ నాకు తెలియని లుక్స్ కూడా వచ్చింది. వర్క్ మీద అవగాహన పెరిగింది? చాలా సార్, చాలా అంటే చాలా. అంటే ఇంతకు ముందు చేసే హెయిర్ స్టైల్స్ అంటే నార్మల్గా ఎట్లాగో చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రతి మెజర్మెంట్ సార్ వాళ్ళు చెప్తే ఆ మెజర్మెంట్ ప్రకారం చేస్తే అది పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోతుంది. అంటే అంత అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్ వైపు రావాలనుకున్నారు? నేను ఆల్రెడీ బ్యూటీషియన్ సార్, అట్లా నా చేతిలో ఆ ఫీల్డ్ ఉంది కాబట్టి నాకు ఫర్దర్ గా ఇది కూడా ఉంటే నాకు ఇంకా బాగుంటుంది అని చెప్పి. మీరు ఆల్రెడీ బ్యూటీషియన్ కదా, ఒక్కొక్క బేసిక్ కాన్సెప్ట్ అయితే తెలిసి ఉంటుంది. తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అది ఏ విధంగా ఉంది? అంటే అప్పుడు బేసిక్ లాగానే ఉంటుంది సార్, ప్రొఫెషనల్ లాగా ఉంటుంది. ప్రొఫెషనల్ ఏముంటుంది అంటే డెప్త్ ఎక్కువ ఉంటుంది, అన్నీ తెలిసి చేయడం ఉంటుంది. బేసిక్ ఏంటంటే నాలెడ్జ్, ఆహా ఇది ఇట్లా అనే ఇంతకు ముందు చేసినవి కూడా ఉన్నాయి సార్ అట్లాగా, కానీ ఇప్పుడు చేసేది ప్రతిదీ ప్రొఫెషనల్ గానే చేస్తున్నా. ప్రతిదీ ఎలాగో నేర్చుకున్నానో అదే అక్కడ చూపించాలనుకున్నాను. ఈరోజు నేను క్రియేట్ చేసిన బ్రైట్ ని కూడా ప్రతిదీ నేను నా అవుట్పుట్ కొంచెం లేట్ అయినా సరే నా అవుట్పుట్ బాగుండాలి, నేను చాలా బాగా చెయ్యాలి అని చెప్పి ఏది మిస్ కావద్దు అని డౌట్ ఉన్నా కూడా సార్ని అడిగి మరీ నేను క్లియర్ చేసుకొని మరీ చేస్తాను సార్ ప్రతిదీ. అంటే సార్ వాళ్ళు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఎందుకు రమేష్ మేకప్ అకాడమీ అంటే ఏం చెప్పారు? అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చాలా ఉన్నారు సార్. అంటే ముందుగా మేకప్లోనే కానీ హెయిర్ స్టైల్లో కానీ
చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ప్రతిదీ అనుభవం అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ప్రతిదీ నేను అంటే నేను ఆల్రెడీ బ్యూటీషియన్, ఎన్నో సెర్చ్ చేసి కానీ ఇక్కడికి రాను. అట్లా ఇక్కడ వచ్చిన అంటే అర్థం ఏంటంటే బయట ప్రతి ఒక్కరు ఎక్కడో నేర్చుకొని నేర్పించే వాళ్ళే, కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు అనుభవం చాలా ఉంది. 20 ఇయర్స్ అట్లా అనుభవం ఉండడం వల్ల నాకు ది బెస్ట్ అనిపించింది. వెరీ గుడ్. అంటే నాలెడ్జ్ మీకు ఓకే అనిపించిందా? సరిపోయిందా? చాలా ఓకే. ఓకే. సో బయట నుంచి కొత్తగా వచ్చే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఇంకా రికమెండ్ చేస్తాను, రండి మా అకాడమీకి చెప్పి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. సో దిస్ ఇస్ యాంకర్ నిహారిక. ఐఎమ్ అ మోడల్, ఐమ్ ఆర్టిస్ట్. సో కరెంట్లీ వచ్చేసి నేను గుండమ్మ కథ సీరియల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐమ్ వెరీ గ్లాడ్ టు కమ్ హియర్ అనమాట. ఫస్ట్ పోర్ట్ఫోలియో అనగానే మన అందరికీ కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది, స్టూడెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ అలా కాదు, నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ తను నా మేకప్ ఆర్టిస్ట్ అనమాట, ఇవాళ నన్ను ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేసింది తనే. సో ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కొంచెం టెన్షన్ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ తన కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా నచ్చింది. సో ఓవరాల్గా హెయిర్ స్టైల్ కావచ్చు, శారీ డ్రిప్పింగ్ కావచ్చు, నా మేకప్ అయితే సీరియస్లీ ఫ్లాలెస్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మేకోవర్. నాకైతే చాలా సెటిల్డ్గా అనిపించింది. అంటే మేకోవర్ అనగానే కొంచెం హెవీగా అట్లాంటి ఫీలింగ్ ఎక్కడా లేకుండా నాకైతే చాలా నీట్గా సెటిల్డ్గా అనిపించింది. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ లుక్. ఓకే. అండ్ బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి జనరల్గా. ఎస్. సో ఎందుకు రమేష్ మేకప్ స్టూడియో అంటే ఏం చెప్తారు? ఎందుకంటే సార్ ఈజ్ రియల్లీ హైలీ స్కిల్డ్ అనమాట, వెరీ ప్రొఫెషనల్. సో నేనైతే వ్యూయర్స్కి ఒకటే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకుంటే, సో దెర్ ఆర్ మెనీ అకాడమీస్ ఇన్ హైదరాబాద్, చాలా ఉన్నాయి. బట్ ఎందుకు రమేష్ అకాడమీని లైక్ సెలెక్ట్ చేసుకోవాలంటే హైలీ స్కిల్డ్ అనమాట. సార్ ఎంత బెస్ట్గా మేకోవర్ చేస్తారో వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా అంతే బెస్ట్గా మేకోవర్ చేస్తారని నన్నే కాదు ఇక్కడ అందరిని చూస్తుంటే కూడా అర్థమవుతుంది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ బ్యూటీని కూడా ఇంకా వాళ్ళ మేకప్తో ఎన్హాన్స్ చేశారు, అందరి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరు కూడా లైక్ అన్ప్రొఫెషనల్గా కాదు, ప్రతి ఒక్క వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నాదే కాదు, అందరు కూడా చాలా బాగున్నారు, అందరు మోడల్స్ కూడా. మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో బ్యూటీ ఇండస్ట్రీలో రావాలి అంటే ఈ మేకప్ ఇండస్ట్రీలో రావాలి అనుకున్నటువంటి చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్తారు? అవకాశాలు అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. బికాస్ మేకప్ అంటేనే ఇట్స్ లైక్ మేకప్ లేని అసలు ఇండస్ట్రీ లేదని చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ ఆర్ట్ అయినా సరే, అది మూవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, ప్రతి ఒక్కరు బ్యూటీని చూపించేది మనకి మేకప్ త్రూగానే, దట్ ఈస్ ద మెయిన్ టూల్. సో ఏంటంటే ఖచ్చితంగా స్కోప్ ఉంది మీకు. ఎంతోమంది అండి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు ఈ ఫీల్డ్ని అయితే చూస్ చేసుకున్నారు. ఎస్, దెర్ ఇస్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్ అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్ అనే కదా. సో ఆబ్వియస్లీ స్కోప్ అయితే ఉంది అన్నమాట. సో మీరు అడిగారు కదా అండి, సో మేకప్ ఫీల్డ్లో మంచి స్కోప్ ఉందా లేదా అని. సో చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చెప్తాను, దట్ ఈస్ అంబానీస్ లైక్ వెడ్డింగ్ అనేది రీసెంట్గా అయింది కదా. సో దాంట్లో వాళ్ళు జస్ట్ మేకప్కి అప్ టు 50-60 CR వరకు వాళ్ళు కూడా అఫోర్డ్ చేశారంటే దట్ మీరే అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ అంబానీ, చిన్న చిన్న వెడ్డింగ్స్ కావచ్చు, చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు కూడా మేకప్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వెడ్డింగే ఇంపార్టెంట్ కాబట్టి హైలైట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఒక బ్రైడ్ ఆర్ గ్రూమ్ బాగా బ్యూటిఫుల్గా కనిపించాలంటే మేకప్ ఆర్టిస్ట్ అనేది రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరైనా సరే మీలో మీకు ప్యాషన్ ఉంది, మంచి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎన్నో అకాడమీస్ ఉన్నాయి బట్ మంచి అకాడమీ ఏది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మన రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియోస్కి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో దిస్ ఇస్ మై సజెషన్. ఇక్కడ మీకు శారీ డ్రిప్పింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, మేక్ ఓవర్, ఫ్లవర్ మేకింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? పద్మావతి సార్. పద్మావతి, సో బ్యూటిఫుల్ గా రెడీ చేశారు మేడం ని, నిహారిక గారిని. సో ఈ 30 డేస్ కోర్స్ మీకు ఏ విధంగా అనిపించింది? అంటే ఇక్కడ రమేష్ అకాడమీలో చాలా బాగా చెప్తారు సార్, అదర్ అకాడమీ స్కూల్తో పోల్చితే ఇక్కడ చాలా బాగుంటుంది సార్ టీచింగ్ అనేది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా మనకు దగ్గరకు వచ్చి పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఏదైనా డౌట్ వచ్చినా మనం విసిగించుకోరు సార్, ఒకటికి 10 సార్లు అయినా కానీ అది వచ్చినంత వరకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. టీమ్ కానీ, సార్ వాళ్ళు కానీ, మేడం కానీ, అసలు నాకు మామూలుగా బేసిక్ నాలెడ్జ్ ఉంది సార్, కానీ ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఉంది సార్ బేసిక్ నాలెడ్జ్, 3 ఇయర్స్ నుంచి నేను బ్యూటీషియన్ సార్, నేర్చుకున్నాను తిరుపతిలో, కానీ ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను సార్. త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి
ఏం చెప్తారు రమేష్ మేకప్ స్టూడియో గురించి? అంటే నేను అందరికీ ఇక్కడే సజెస్ట్ చేస్తాను సార్, అంటే అదర్ అకాడమీస్లో చెప్పినాము అంటే చెప్పినాము అన్నట్టు లేకుండా ఇక్కడ మనకు క్లియర్ టు క్లియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇక్కడికి రాకముందు మీరు ఎక్కడికైనా సెర్చ్ చేశారా? నేను చాలా చాలా సెర్చ్ చేశాను సార్ ఇన్స్టాగ్రామ్లో, కానీ నాకు ఇది ది బెస్ట్ అనిపించింది సార్, అందుకే చూస్ చేసుకున్నాను. నాకు కొంచెం ముందు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, దాని గురించి నేను ఆలోచించి ది బెస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే సార్, సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? పక్క ఇక్కడికి రమ్మని చెప్తాను సార్, ఎందుకంటే ఇక్కడ నేర్పించే విధానం కానీ చాలా బాగుంది సార్. ఏమి రాని వాళ్ళకు కూడా, అంటే చాలా మంది బ్యూటీషియన్స్ కాకుండా ఫ్రెషర్స్ వచ్చినారు సార్ ఇక్కడికి, అలా అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్. సార్ థ్యాంక్స్ టు రమేష్ మేకప్ అకాడమీ టు మేక్ మీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. సో అది ఓవరాల్గా 30 డేస్ కోర్స్ నేర్చుకునేటువంటి వాళ్ళు స్టూడెంట్సే చెప్పారు ఇక్కడ ఎంత బాగుంటుందో. సో ప్రత్యేకించి నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. రమేష్ మేకప్ స్టూడియోలో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ విజయవాడ ఉంది అండ్ ఫ్యూచర్లో వైజాగ్లో కూడా రాబోతుంది. సో మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే మేకప్ ఇండస్ట్రీ అయితే చాలా బాగా పెరుగుతుంది, అవకాశాలు అయితే ఆ విధంగానే ఉన్నాయి అండ్ ఇది సీజన్ కూడా. సో ఇక్కడ నుంచి కనుక మనం మొదలు పెడితే పండగలని పెళ్ళిళ్ళని దాంతోపాటు చాలామంది బర్త్డే పార్టీస్ అవి చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న పార్టీస్ అవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ ఉన్న జనరేషన్ బట్టి మేకప్ అనేది ప్రతి పార్టీలోనూ ఉంది అండ్ ప్రతి అకేషన్లోనూ చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు కనుక మేకప్ ఇండస్ట్రీలో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు రమేష్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ విజయవాడ అండ్ వైజాగ్లో కూడా రాబోతుంది, 3 ప్లేసెస్లో ఉంటాయి. సో ఫస్ట్లీ అయితే హైదరాబాద్ అండ్ విజయవాడ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్లో 12th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ విజయవాడ వచ్చేటప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.